హాయ్, వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ రానే వచ్చింది. దీనిలో ఒక ముఖ్యమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇద్దరికి ఒక సమస్య. అయితే వైసీపీ అయితే సంకేతాలు ఇస్తూ ఉన్నారు, భాజపా సానుకూల అభ్యర్థికి ఓటు వేసే విధంగా వాళ్ళ సంకేతాలు కూడా పంపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ తెరాస ఏం చేయబోతోంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇది ఒక పరీక్ష, లేకపోతే మోడీ గారికి వీళ్ళిద్దరూ ఒక పరీక్ష పెట్టేదట్టున్నారా? ఇక్కడ ఆల్రెడీ ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి నిన్న మొన్న విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే మన రాష్ట్ర రాజ్యసభ ఎంపీ గారు, ఈజ్ అ లక్కీ మస్కెట్. గతంలో వెంకయ్యనాయుడు కలిశాడు, రాష్ట్రపతి అయిపోయాడు. అలాగే ఈసారి ఒక అతన్ని కలిశాడు, ఆయన ఉపరాష్ట్రపతి కాబోతున్నాడు. ఒక క్లూ ఉంది. ఈ నేపథ్యంలో గమనించవలసిన విషయం ఏంటంటే, నిన్న మొన్న పరిణామాల్లో విజయసాయి రెడ్డి గారు ఎవరిని కలిశారో చెప్తే ఉపరాష్ట్రపతి ఖాయమైనట్టు లెక్క. రెండోది ఏదో ఒరిస్సా నుంచి ద్వివేది అనే ఒక, అలాగే ఇక్కడ ఏదో ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజిత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సార్. ఎందుకంటే అత్యావేశపడుతున్న కేసీఆర్, స్తబ్దంగా కార్యాచరణ రచించుకున్న జగన్మోహన్ రెడ్డికి చూద్దాం. ఎందుకంటే ఇవి ప్రజాప్రభుత్వాలు, మనకు అనవసరం. ఇవాళ ఉన్న ప్రభుత్వాలకి ఇవాళ మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి ఉభయ రాష్ట్రాలకి. ఇవన్నీ కాదండి, ఇంకా పవన్ కళ్యాణ్ అనే వీరోచితమైన పోరాట యోధుడు ఉన్నాడు కదా, పిల్లి మెల్ల గంట కట్టండి. ఇప్పుడు గతంలో ఈయన మాటలు ట్రాప్లోనే పడి కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజీనామాలు చేసి ఉద్ధరించి ఊళ్ళేలేరు కదా. ఇప్పుడు ఈయన మెల్లలోనే గంట కట్టండి, ఏదో పొత్తుల్లో ఊడబీగుతున్నాడు కదా. బీజేపీ పొత్తుల్లో ఉన్నందుకు ఆయన ఎవరు అభ్యర్థిని ప్రకటిస్తారో వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వకండి. మనం అంటే ఉభయ రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ పవన్ కళ్యాణ్ కలిపి ఎల్కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించమనండి. ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, నా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా ఇస్తానంటే అద్వానీ మద్దతు ఉపసంహరించుకుంటాం, లేదా వాళ్ళకి అంతర్గతంగా ఏదో ఉందని ఒక తొట్టుబాటు ఒకటి ఉంది కదా, అది కూడా తొలగిపోతుంది కదా. లేదు, ఎవరినో ఉద్ధరించడానికంటే లేదు, గుడ్డది చేతిలో పడినట్టు మద్దతు ఇచ్చుకోవడమే కదా. గతంలో చూశారు కదా, ప్రణబ్ ముఖర్జీ గారు మన రాష్ట్రానికి ఏదో చేసేస్తారని ఏం చేశారంటే మూ తెల్లారకు మునిపే మోకరిల్లు అప్పచెప్పిన విధానం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్సీపీని కన్సిడర్ చేయక్కర్లే, ఎందుకంటే అపోజిషన్కి వైటల్ రోల్ ఉన్న సిచ్యువేషన్ కాబట్టి. ఈయనైతే మొత్తం ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరి మెగా కృష్ణారెడ్డి గారితో, మరి నాదో నీదో తెలియదు కానీ మొత్తానికి రాష్ట్రాలన్నీ చొట్ల పెట్టి వచ్చాడు కదా మరి కేసీఆర్ గారు. ఈయనకు కూడా ఒక స్పెషల్ విభజన హామీలు 9, 10 ఉన్నాయి కదా, వాటిని ఎవరన్నా ప్రశ్నిస్తే మీతో పాటు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్తో పాటు మీకు పరిరక్షణ జరుగుతుంది కదా. అట్లీస్ట్ నీటి వాటాలు అంతదాకా ఎందుకు, మన కృష్ణా జలాలు ఉన్నాయి కదా, రాబోయే రోజుల్లో తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొని బదులు ఎపెక్స్ బోర్డులో కూర్చుని కృష్ణానది జలాలను విభజించమనండి. రాష్ట్రానికి కావాల్సిన స్వతంత్రంగా రావాల్సిన ప్రయోజనాలు పరిరక్షించమనండి. బహిరంగంలో అంటే మరి రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి మరి బ్రదర్ అనిల్ గారికి కట్ట కానుకల రూపంలో ఇచ్చారు అని చేత మీరేం మాట్లాడలేకపోవచ్చు, అది వేరే సంగతి. కానండి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైనా చేయగలరా అన్న కోణంలో చూస్తే, రాష్ట్రపతి ఎలక్షన్ ఈజ్ ఎ ఇమీడియట్ సొల్యూషన్ ఫర్ ఉభయ రాష్ట్రాల సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్. దీంట్లోంచి ఎలాంటి అన్ని పార్టీలకి ఒక వేదికే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, నాకు అధికారం లేదు నేనేం చేస్తానంటే పొత్తులో ఉన్నావు కదయ్యా, పొత్తులో ఉన్నందుకు కూడా నీ రాష్ట్రాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు కూడా బాధ్యత కాడెత్తుకుని ఈ విధంగా ప్రదర్శించే. అప్పుడు రెచ్చగొట్టవు కదా ఇద్దరిని, రాజీనామాలు చేయమని చేశారు కదా నీ మాట నమ్మి, ఏం సాధించాం అంటే ఇప్పుడు సాధించడానికి అవకాశం ఉంది కదా, పొత్తులో ఉన్నావు కదా, పొత్తు ధర్మం నిర్వర్తించు. అడుగుతున్న దాఖలాలు కూడా గత ఏమీ లేవు మనకు, ఎంతసేపు ఆవుయాచనలో ఓ మీటింగ్ అడ్డం, యువతలు వీలైతే నన్ను పొత్తు అంటున్నారు, దత్తపుత్రులు అంటున్నారు, తొక్క అంటున్నారు, తోటకూర అంటున్నారని ఈ కథలో ముందు గ్లాస్ తీసి సంగతి చేర్చమనండి. యువతలకు వచ్చేసరికల్లా టింగమని ఆవుయాచనలాగా జగన్మోహన్ రెడ్డి గారిని 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని టెన్త్ తిట్టబోసరికల్లా ఓ మిజల్లో ఒక సీఎం అంటాడు, ఊగిపోయి ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. విభజన హామీలు కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏది కార్యాచరణ అన్నాడు 1 వీక్లో, ఏది రోడ్ మ్యాప్ అంటే ఎవరు? ఇప్పుడు మీ ఆఫీస్లో మీరు ఎండీ గారండి, మీరు ఇక్కడ చీఫ్ ఎడిటర్ గారండి, మీరు వీళ్ళకి రోడ్ మ్యాప్ ఇస్తారా, వాళ్ళు మీకు రోడ్ మ్యాప్ ఇస్తారా? ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే పార్టీ మెర్జ్ అయిపోయినట్టుగానే డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఈ రోడ్ మ్యాప్ ఎప్పుడైతే వాళ్ళు అడుగుతున్నారో, మెర్జ్ అయిపోయిన కదా నాకు మ్యాప్ ఇస్తే మా వాళ్ళని తీసుకుని ముందుకు నడుస్తానని అర్థం వస్తుంది. సో ఇలాంటి కోణాలన్నీ కనబడుతున్నప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ అనే నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కూడా తహసాలు ఆడుతున్నారు కదా నిలబడిపోవడానికి, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షించండి. మీరు ఒక్కటి గమనించాలి, ముఖ్యమైన ఎన్నికలైనా జిహెచ్ఎంసి ఎన్నికలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన
బయలక్షన్స్ ఏదైనా గానివ్వండి, తిరుపతి గానివ్వండి, బద్దేలు గానివ్వండి, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీని జనసేనని పోటీలో కనీసం కాలు మోపి ఎలక్షన్ క్యాన్వాస్కు కూడా చేసుకునే అసలు వాళ్ళ శక్తి తెలుసుకోవడానికి బీజేపీ అవకాశం లేదు. ప్రతిదానికి గుర్తు కావాలి మాస్టర్. గుర్తేది పార్టీ ఎత్తుకెళ్ళిపోయింది. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే రేపు పొద్దున్న పొత్తులో తాతాల పడితే ఏంటి ఇచ్చిన ఒప్పందం 50 నియోజకవర్గాలు ఇచ్చారు, 60 ఇచ్చారు, వీళ్ళు అడిగినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుర్తుతో నిలబడతారు. ఈయన గ్లాస్ ఏది లేదు, ఏది రికగ్నైజ్ అవ్వలేదు, ఏది మొన్నే కదా ఎలక్షన్, నేను కాదు వ్యవస్థలే, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ, గ్లాస్ గుర్తు ఎత్తుకెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏ గుర్తుతో నిలబడతావు, పొత్తులు ఎవడెవరు పొత్తు ఎత్తుకుంటారు నీతో, ఏ గుర్తిస్తారు నీకు? అది ప్రశ్నించండి సార్, ఆయనే ప్రశ్నించడానికి వచ్చారు, నేను ప్రశ్నిస్తున్నాను. మీ గుర్తేది మాస్టర్, ఏ గుర్తు మీద ఏ నియోజకవర్గంలో నిలబడతారు, ఎన్ని నియోజకవర్గాలు నిలబడతారు, ఒక్కొక్క దగ్గర ఒక ఇండిపెండెంట్ గుర్తు ఉంటుందా మీకు? అది ప్రైమరీ క్వశ్చన్. సో ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంచుకొని రాష్ట్రపతి ఎలక్షన్, ఇవన్నిటికీ సొల్యూషన్ ఒకటే, జెండా తెలిసి మళ్ళీ సర్వరోగనివారణ ఒకటే. రాష్ట్రంలో మీ మాట నమ్మారు, మీరు ప్రశ్నించేస్తే మేము అందరం గడగడగడగా లాడిపోయాం కాబట్టి ఇప్పుడు మీరు ప్రశ్నించండి. గడవ ఎప్పటి బాబు, పొత్తుల్లో ఉన్నవాళ్ళు మీరు అని చేత మీరు కార్యాచరణ ఇవ్వండి. బీజేపీ పార్టీకి నిజంగా మా రాష్ట్రం నుంచి మద్దతు కావాలంటే ఉభయ రాష్ట్రాలకు పిలుపునివ్వండి. ఓ పెద్దానికి అడుగుతారు శ్వేతపత్రం ఇవ్వండి ప్రభుత్వాలని, మీరు శ్వేతపత్రం ఇవ్వండి. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.